ಪಾಲನಾ ಸನಾತನ ನಮೋ ನಮೋ ನಾ
నారాయణ. రానారదా, ఏమిటి విశేషాలు? సర్వజ్ఞులైన మీకు తెలియని విశేషాలున్నాయా స్వామి? తెలిసిన విషయమైనా చిత్రంగా చెప్పి మెప్పించగల నీ నోట వినాలని మా కుతూహలం. స్వామిని మెప్పించడమే నా ఆశ. రావణాసురుని దురాఘాతాలు మరీ మితిమీరి పోతున్నాయి స్వామి. పూర్వం రాక్షసులు ముల్లోకాలను జయించడంతోనే మురిసిపోయేవారు, కానీ అంతటితో ఆగలేదు ఈ రావణుడు. అనవసరమైన లగ్నంలో తన కుమారుడు జన్మించాలని నవగ్రహాలను శుభస్థానాల్లో కలకుండా కట్టివేశాడు. కదలిన శనిగ్రహం కాలు విరగొట్టువేశాడు. శని పరామర్శించటానికే వెడుతున్నావు అన్నారదా? లేదు స్వామి, ఆ గ్రహకూటంలో జన్మించిన రావణ కుమారుడు ఎలా ఉంటాడో ఎంతటి వాడైనాడో చూద్దామని పెడుతాను. చూడటానికి కలహ బీజం వెయ్యటానికి కూడా అన్నారదా? నారాయణ, నేను నిమిత్త మాత్రుణ్ణి. జగన్నాటక సూత్రధారులు తమరేగా స్వామి. నేనేం చేసినా విష్ణు ప్రీతికి విశ్వశాంతికి. సెలవు. మనోరథ సిద్ధిరస్తు. నారాయణ నారాయణ నారాయణ. నారదా, ఏమిటది అలవాటు? అలవాటైన పొరపాటు. అలవాటు ఈ సీమలో కాదు. కళ్యాణ మస్తు. లంకా చక్రవర్తికి శిశుక్రీడ మనసైనట్లు మరి. కాదు నారదా, మా మేఘనాథుని ధనుర్విద్యా కౌశలం పరీక్షిద్దామని బయలుదేరుతున్నాం. మనుష్యాలకు తమరు దయచేయండి. నీ పుత్రునికి పరీక్ష ఎందుకయ్యా? ముఖంలో ఆ వర్చస్సు, తీర్చిదిద్దిన ఆ రూపురేఖలు, ఆహా, తండ్రి పేరు నిలబెట్టి వీరాది వీరుడే. దేవర్షుల దీవెనకు తిరుగులేదు. కానీ మండోదరి దేవి, ఈ బాలుని విషయంలో తగు జాగరూకత వహించడం చాలా మంచిది. అదేమిటి నారదా? అబ్బే ఏమీ లేదు, దేవదానవులకు జాతి వైరం ఉండనే ఉందిక, అందుకని అమరులు ఈ బాలుని విషయంలో. దయచేయండి దయచేయండి. ఆడే నాగు పాము తీరునా
కలసే మందా నిలాన ఉలికి పుల్కరించు అలల మెలగు మరాళి లీల ఆడవే ఓ ఆడవే మొయ్యుల పిలుపుల రాగిలి పురివిడి ఆడే సిగివలే ఆడవే ఝణ 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 ఆడవే గమ పమ పమ ఆడవే గమ పని పగమ ప ని సగమ మగ పమని పగమ పమ పమ గమ గస ఝన నన నన ఝన నన నన ఝన నన మహర్షులకు అభివాదనం. ఆశీనుడుకండి. బ్రహ్మచారికి వినోదం ప్రతికూలం కాదు కదా? వినోదం ఎవరికీ ప్రతికూలం కాదు, కానీ ఆ బ్రహ్మదేవుడి వ్యవహారమే నాకు అనుకూలంగా లేదు. అదేమిటి నారద, తండ్రి గారి మీదే దండయాత్ర సాగిస్తున్నావు. ఈ ముహూర్తంలో అమరజాతి ఆవిర్భవించిందో గాని ఎంతటి అమాయకులయ్యా. అమృత బాణంతో మీ బుద్ధి మరీ మందగించిపోయింది. మీ మంచి చెడ్డలు మీరే గ్రహించలేకపోతున్నారు. అపాయం ముందుకొస్తుంటే అచ్చరల నాట్యం చూస్తూ ఆనందించే నిన్ను చూస్తుంటే జాని వేస్తున్నది మహేంద్ర. అమరేంద్రునికా అపాయం? ఇంత అంత అపాయమా? అపూర్వమైన అపాయం, అనివార్యమైన అపాయం, అద్భుతమైన అపాయం. దేశించగా వెంటనే వివరించున్నారదా. ఒక పాలబుగ్గల పసివాడు నీపై పంతం పట్టాడు. పసివాడి పంతాలకా ఇంత భయపెడుతున్నావు నారద? వయస్సుకు పసివాడైనా పరాక్రమంలో గండరగండడే మహేంద్ర. కల్లారా వాని ధనుర్విద్య కన్న తర్వాత నాకు కాళ్ళాడలేదు, వెంటనే ఇక్కడ రాలేదు. ఎవరా గుండగిడు? పాత విరోధే లంకాధీశ్వరుడు రావణ కుమారుడు. రావణుడే స్వయంగా శిక్షణ ఇచ్చి రణకేళీకుశలను చేస్తున్నాడు. హెచ్చరించడం ధర్మమని వచ్చాను. అదన దాటక ముందు ఆత్మరక్షణకు ఆలోచించుకో. ఏమో నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు తోచింది నువ్వు చెయ్యి. ఆత్మకుని అహంకారం అనచడానికి ఆలోచన కావాలా నారద? ఇప్పుడే పట్టి తెప్పించి క్షమాభిక్ష కోరిస్తాను. వెంటనే వెళ్లి లంకాద్వీపంలో రావణ కుమారుడు మేఘనాథుణ్ణి ప్రాణాలతో పట్టి తీసుకురా. పరీక్షించే అవకాశం లభించింది మనకు. చూద్దాం ఎంతవరకు విజయం సాధిస్తాడు. సున్నమైపోయేవి ప్రభు. విన్నావా సురేంద్ర, చిన్న పామైనా పెద్దకరతో కొట్టమన్నారు.
నీ జాగ్రత్తలో నీవు ఉండటం మంచిది. ఏమో నాకు తోచింది నేను చెప్పాను, నీకు నచ్చితేనే చెయ్యి. మంచిది, సమయం రానిపడి వజ్రాయుధంతో తల ప్రక్కలు చేస్తాను. ఏమిటా కలవ? విని లేదు, మేఘనాథుడికి ఏదో ప్రమాదం జరిగిందని ఎక్కడో విని ఏమిటో తెలుసుకున్నాను. పరిగెత్తుకున్నా. ప్రమాదమా? ఎవరికి నారదా ప్రమాదం? చిరంజీవిక కాదు, అది అల్లుల శక్తి సామర్థ్యాలు అమరులకు తవి చూపించు. మంచి పని చేశాడు. కానీ లంకేశ్వర, నీవు మహేశ్వరుని వల్ల అపూర్వ వరాలు పొంది అజేయుడువైనావు. అలాగే లంకాపుర యువరాజు కూడా తపస్సు చేసి. ఏమో నాకు తోచింది నేను చెప్పాను, మీకు నచ్చింది మెచ్చి. అవును, మా మేఘనాథుడు కూడా అఖండ తపస్సుతో ఆ అంబికాపతిని మెప్పించి అమరత్వం సాధించాలి. చిరంజీవిని ఇంత చిన్న వయసులోనే అడవులకు పంపుతారా? భయపడకమ్మా, ఇదిగో లంకేశ్వర, ఆ శివుణ్ణి మెప్పించడం నీ బొట్టు వరకే సాధ్యం. నీవు కుశలమే కదా. మళ్ళీ ముందుకొచ్చింది మహర్షి, రావాల్సిన ప్రమాదమే వచ్చింది. ఆనాటి అర్భకుడే ఈనాడు నిండు జగులుడైనాడు. వాంఛా పరిపూర్తి కోసం భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. తపస్సు ఫలించిందంటే నీ అధికారం, నీ నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు చేతనైంది నువ్వు. ఆ తపస్సు ఫలించకుండా అంతం చేస్తాను, మహేంద్ర జాలంతో అంతరాయం కలిగిస్తాను. నారాయణ నారాయణ.
మేఘనాథ మేఘనాథ నమో బ్రహ్మదేవ చతుర్ముఖ చతుర్ముఖ నా తపస్సు ఫలించిందా స్వామి నీ తపస్సుకు సంతోషించాను నీ అభీష్టం తెలుపు నాయన నా కమరత్వం ప్రసాదించు విధాత 12 ఏళ్ళు నిద్రాహారాలు మాని భార్య గల బ్రహ్మచర్యం చేయగల మానవుని చేతిలో తప్ప మరెవరి వల్ల నీకు మరణం లేదు సరేనా మరెవరి వల్ల మరణం లేదు అల్పులైన మానవుల వల్ల మాకెన్నడు హాని రాదు ఇక మాకు ఆజన్మ శత్రువులైన ఆ సురల మీద పగ సాధిస్తాను ఏమిటి హుంకారం నీ అహంకారానికి ప్రతీకారం నీ అమరేంద్రుడికే చిక్కారమా ఎవరు అప్పుడే మరకావా మహేంద్ర జ్ఞాపకం తెచ్చుకో అమరావతిపై దండెత్తి సహక్రమించి నిన్ను అరణ్యాల పాలు చేసిన అవక్ర విక్రమచ కైలాస పర్వతాన్ని తూకటి వేళ్లతో కొల్లగించి పంపించిన పరాక్రమత అనన్య సపోబలంతో అజేయ వరాలనుకున్న మహాతపస్ శివపూజ దురంతారు లంకేశ్వరుడు రా నా తండ్రి ఓ తండ్రి గొప్పలు చెప్పుకుని పొంగిపడి అభిమానహీనుడవా నా అభిమానాన్ని ఆక్షేపిస్తున్నావా నీ అభిమానం నాకే కాదు లోకాలన్నింటికీ తెలుసు ప్రతాప సింహులై పైకి దూకే వైవిధ్యమాలకు తండ్రి పారిపోయే తిరిగి పందం నీవా నన్ను ఆక్షేపించేది వర్ముయ్ భయంకర వజ్రాయుధ అగ్ని శిఖరలో నిన్ను దక్కం చేస్తాను నీ హుంకారాలకు నేను దక్కను సురేశ్వర ఈ మేకనాథుణ్ణి నువ్వేమీ చెయ్యలేవు ఆపద నుండి తప్పించుకోవడానికి అస్త్రం ధరిస్తావో లేదా అంజలి ఘటిస్తావో త్వరగా తెలుసు ఈ అమరేంద్రుని అధిక్షేపించిన దానవులందరూ వాడిన ప్రకల్పాలు ఇదేసినా తమ్ముడు తమ సేవించిన ఆనంద పౌరవస్యంలో నువ్వేమో మాట్లాడుతున్నావు అమరేశ్వర వారికి నాకు పోలికే లేదు ఈ రావణ కుమారుడు అమరుడు అజేయుడు వారు చేయలేని కార్యాన్ని చేయటానికే జన్మించాడు శక్తి సాధించాడు నీ సభలో ప్రత్యక్షమైనాడు అయినట్లే అంతమవుతాడు సురలల్ బాలగద్రోలి వైభవముల దూరాడినారెందరెందరో మా పూర్వులు వారిచే పడకెతో తప్పించుకున్నాడవి వరకు ఏ లోకమునందు దాగినది బంధించి లంకాపురీశ్వర పదం పుజసీమ నీ శిరము మోపల్ చేసెదల్ చూడుమా మహర్షి అవును నేనే ఏమిటని తొందరగా పెడుతున్నావు
ఎవరైనా మహేంద్రుని మనస్సు హరించి మనస్సు హరించడం కాదు మహన్నే హరిస్తానని మేఘనాథుడు వెన్నాడుతున్నాడు. నేను నమ్మను మహేంద్ర, నా పరాక్రమం ఉందా మేఘనాథుడు ఎంత అని నీకు ఎన్నిసార్లు చెప్పలేదు, నేను వినలేదు. అబ్బబ్బా, ఆ వెనుకటి విషయాలన్నీ గుర్తు చేసి నన్ను వేధించు. నన్ను బంధించి ఆ రావణుని కాళ్ళ మీద పడవేస్తానని ఆ రాక్షసుడు ప్రతిన భూని వెన్నాడుతున్నాడు. ఈ అబ్బాయిని తప్పే ఉపాయం ఇదే చెప్పాలి మహర్షి. అయితే ఒక పంచి రాసర నాగలోకానికి వెళ్ళి ఆదిశేషుని ఆశ్రయించు. అతికెట్టి మేఘనాథుడు ఆ లోకానికి వస్తే నాగరాజు విశాఖలతో భస్మం చేస్తాడు. ఏమో నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు తోచింది నుంచి వేరే మార్గం ఏది కనిపించడం లేదు. అలాగే చేస్తాను మహర్షి. అసలే కలహప్రియుడు, నేను నాగలోకానికి వెళ్ళినట్టు ఎవరికి చెప్పవు కదా. మహేంద్ర అయిపడ నారద మహర్షుల ప్రణామ. మనోరథ ప్రాప్తరత్తు మేఘనాథ 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 నారద మహేంద్ర తాళయా పనుకు వ్యవధి లేదు, ఆ తర్వాత మాట్లాడు. మేఘనాథ శివ శివ శివ, నన్ను విచ్చికించకు మహర్షి. అదేమిటి మేఘనాథ, మహేంద్రుడు అంతటి వాడు ఆగి నాతో మాట్లాడి. మహేంద్రుడ మీరు చూసారా? ఓ చూశాను. ఎక్కడ? మహర్షి 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 నారదమునింద్ర మేఘనాథ కాలయాపనకు వ్యవధి లేదు, తర్వాత మాట్లాడుతుంది. నారదమునింద్ర మునింద్ర నన్ను వేధించు. ఇంద్రుడు చెప్పొద్దన్నాడు, నేను చెప్పను. మునింద్ర ఇప్పుడేగా మీరు దీవించారు మనోరథ ప్రాప్తిరస్తు అని. మరి తమ దీవెన భంగం కాకూడదు, అది అక్షరాలా జరగవలసింది. అయితే మహేంద్రుడు అంతరిక్షంలో. మేఘనాథ నీవు వెంటాడుతుంటే మహేంద్రుడు ఎంత దూరం అనుకోగలడు? అందుకని భూలోకంలో. మీ తండ్రి రావణాసురుడు భూలోకంలో ఉండగా పాతాళంలో. మేఘనాథ నేను ఎంతవరకు అని చెప్పను, చూసినట్లంతా నీవే చెబుతుంటే. ఓహో, అంటే పాతాళంలో దాగి ఉన్నాడనే? నా నోటితో నన్ను ఎందుకు చెప్పంటావు? నువ్వు చెప్పకపోయినా తెలుసుకున్నానులే మహర్షి, ఆ పాతాళంలో ఎక్కడ దాగినా బంధిస్తాను, నా కొంతం చెల్లించుకుంటాను. విజయీ భవ. నారాయణ నారాయణ. భయపడకు మహేంద్ర, అంత ప్రమాదం ఏమొచ్చింది ఇప్పుడు? ఇంతవరకు ఎన్నడూ రాని ప్రమాదమే వచ్చింది. పరుగెత్తి పరుగు దక్కించుకోకుండా రావణాసురుడు కుమారుడు మేఘనాథ్ నన్ను బంధిస్తానని వెంటబడ్డాడు. నాగలోకంలో మేఘనాథుడు ప్రవేశించలేడు, వస్తే నా భయంకర విషాగ్ని జ్వాలలతో భస్మం చేస్తాను. మా అతిథిగా ఉండు మహేంద్ర. Thank you.
సులోచన, నీ దర్శనంతో నా ఆలోచనలు చరితార్థమే. ఆహా, నీ అప్రతిమాన సౌందర్యం అపూర్వగానం. భగవతి, ఈ ఉన్మత్త ప్రలాప ఎవరో కనుక్కు. సర మత్తగంటులు ముత్తటగా గురిచే అందాల రాజును నేను. కానీ నీ అందము నన్ను నిజంగా ఉన్నత్తుని చేస్తూ ఉంది సులోచన. ఓ మహేంద్రులా, ఏకాంతంలో ఉన్న కాంతలతో సత్సల్లాపాలు ఆడటం ఉచితం కాదు. తమ అత్యాచారం నా తండ్రికి తెలిస్తే పరమానంద భరితుడు అవుతాడు. నేను నీ తండ్రి నాగరాజుకు అతిథి. మహేంద్ర, అతిథి మర్యాదను అతిక్రమిస్తున్నాను, మర్యాదగా వెళ్ళిరండి. అసాధ్యం మనోహారిని, నా హృదయాన్ని ఇక్కడ విడిచి నేను ఎలా వెళ్ళగలను? సులోచన, సావధానంగా ఆలోచించు. నందనోద్యానవనం, అప్సరలు ఆడగా, గంధర్వులు పాడగా, నీవు నాతో తోడుగా. అది పీడకలే, నీ ముఖం అలమల మాడగా. భగవతి, మర్యాదగా మాట్లాడు. నేనే వెళ్తాను, రండి. ఈసారి తప్పించుకోలేవు సులోచన, నువ్వు ఈసారి తప్పించుకోలేవు సులోచన. విరికి పంద అంతఃప్రకాంతల ఏకాంతవాసానికి అంతరాయం కలిగించరాదని తెలిసి కూడా నేను సమీపిస్తున్నందుకు అన్యథా తలసలనుకుంటా. అనుమతిస్తే బంధ విముక్తని చేస్తా. చిక్కుల్లో పడిన ఈ చిన్నారి ఎవరో? నాగరాజ కుమార్తె. సాక్షాత్కరించిన ఈ ఉదారులు ఎవరు? రాణివాస మర్యాదలు ఎరిగిన రాసబిడ్డని. తన కులస్థాన ప్రతిష్టలు తాను చెప్పరాదు కనుక. అంతఃపురానికి దయచే మా ఆతిథ్యం పుచ్చుకోకుండానే ప్రయాణమా? వచ్చిన రాతకార్యం సాధించుకుని మా రాజకుమారి రక్షించడం కోసమే వస్తారంటున్నాను. మరియు రాతకార్యం రసకెక్కించడం మర్యాద కాదనుకుంటాను. మాకు కూడా తెలుపురాని రహస్యమా? దేవి, నా మీద నీకెందుకు అనుబంధం? దైవ కల్పితమైన ప్రేమ బంధమేమి? నీ మహాభాగ్యానికి నాకన్నీ నేను. త్రిభువనాలలో ఏ జవ్వని నోసిన నువ్వు మీ దేవి. అఖండ తపస్సు, అమోఘ ప్రేమ అల్లుబురి, అవతరించిన అందాల రాశి. నిన్ను ప్రేమించి పూజించలేని హృదయం నీ సైతే ప్రియునికి పెళ్లి. ధన్యురాలం స్వామి. దేవి, ఇక నీవు అనుమతిస్తే వెళ్ళి శత్రువును చెరపట్టి ఆ తరువాత నిన్ను చేపడతాను. ఇక నీవు అంతఃపురానికి, నేను శత్రు సముఖానికి. మీ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న మీ కుమారితో అసద్గా సరసలాపాలు ఆడుతూ స్వాగతం చెప్పి సన్మానించి ప్రేమిస్తున్నది, నిరోధించాలని వెళ్ళిన నన్ను నిందించి పరిహాసం చేసింది. నిజమేనా? ఎవరక్కడ? వెంటనే సులోచన ఉన్న సముఖాన్ని గిర్తురండి. అపరాధం, పెళ్లి కాని పిల్లం పరపురుషునితో సరసలాపాలు అర్థం కాదా? ఆపద నుంచి కాపాడిన ఉపకారి సత్కరించి కృతజ్ఞత తెలపడం అపరాధమా నాన్న? శరణార్థులై వచ్చి అతిథి మర్యాదను అతిక్రమించి అవలపై అత్యాచారానికి తలపడ్డ ఆ ధర్మమూర్తికే బాగా తెలుసు. వారిని అడగండి. అవలపై అత్యాచారమా? నేనా? చేసిన తప్పు ఒప్పుకోగల ధైర్యమే ఉంటే వీరు వలె మీరు మా శరణు కోరే ఉండాలి. సులోచన, మహేంద్రుడును అతిథి, ఆయనకు ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడమే మన అదృష్టం. అదృష్టం కాదు నాన్న, అనర్థం. మొగలాల తత్వం ఈయన తత్వం. అటువలను కేవలం విలాస వస్తువులుగా భావించి అవమానించడం ఈయన ఆచారం. ఈ కామాంధుణ్ణి మన మందిరంలో కాలు పెట్టనివ్వడం మన గ్రహచారం. సులోచన, అప్పుని ఏచిక ప్రసంగం. అసందర్భ ప్రలాపాలతో నాకు ఆగ్రహం కలిగింది. అసమర్థునికి ఆగ్రహం అనారోగ్యకరం. ఎవరు నువ్వు? వాడే నాగరాజ, వాడే. మేఘనాథుడు. రాక్షసాధమా? ఏమిటా దురహంకారం? నా అనుమతి లేకుండా నా మందిరంలో ప్రవేశించావు. అవును, ప్రవేశించ
కాంచర్లో ఉన్న నా కుమారిని వలలో వేసుకున్నావు. అవును వేసుకున్నా. రెండు, నేను శరణిచ్చిన మహేంద్రునిపై కత్తి దూశావు. మూడు, అయ్యిందా మీ నేరారోపణ? ఇక నా సమాధానం వినండి. అనర్హులకు శరణీయటం నీ అవివేకం మామ. మామ ఏమిటి వరుస? ఎక్కడ నీ తుట్టరికం? నీ కుమారి వరించిన వాడు నీ కల్లుడుగాక మరేమవుతాడు మామ? నీ అహంకారం హక్కు మీరుతున్నది. నా భయంకర విషాగ్రజ్వాలతో నిన్ను భస్మం చేస్తాను. ఆగ్రహించకండి నాన్న. మీ కూతురు సౌభాగ్యాన్ని మీ చేతులతోనే నాశనం చేయకండి. ఇందులో అపరాధం ఏమైనా ఉంది అది నాది కాని వారిది కాదు. క్షీరిశ్వాస ఘాతకి ఆ రాక్షసుడు అనేకు రక్షకుడు దివిదేశ్వరుడు చిక్కు లేదా? వాడితో పాటు నిన్ను భస్మం చేస్తావు. ఆగు సులోచన. ఆ విషాగిని కక్కితేనన్నా మీ నాన్న బుద్ధి వికసిస్తుందేమో. భయపడదు సులోచన, నాకే ఆపదారా. మామ అల్లుళ్ళ సరసం ఆ పక్క నుండి తిరిగి. కానీ మామ రాణి నీ విషాగిని జ్వాలలు. నాగరాజా, అడిగిందా నీ అహంకారం? తొలగిందా నీ గర్వాంధకారం? ఇప్పుడు విషపూరితమైన నీ కోలోని పిరికి వేయగలం. నీ ఏడు తలలు కానీ కాళ్ళు గడికి కన్యాదానం చేయవలసిన మామవని మన్నించి వదిలి పెడుతున్నా. దుర్మదార్థ, ఎప్పటికైనా నా చేతిలోని తాము తప్పదు. నన్ను చంపటం అంత తేలిక పని కాదు మామ. 12 ఏళ్ళు నిద్రాహారాలు మాని భార్య గల బ్రహ్మచర్యం చెయ్యాలి. చేస్తాను. మానవుడిగా జన్మించాలి. జన్మిస్తావు. నిన్ను చంపినా పంతం నెరవేర్చుకుంటావు. మామ మరో జన్మ ఎత్తి నీ పంతం నెరవేర్చుకుంటావు కదూ. కాని ఈ జన్మలోనే నీ కళ్ళ ముందే ఆ మహేంద్రుణ్ణి బంధించి నా పంతం నెరవేర్చుకుంటావు. మనసిచ్చి తీరని తల ఒప్పు తెచ్చావు. నీవు నా కుమార్తెవు కావు. నా రాజ్యంలో నీకు స్థానం లేదు. ఇక నీ ముఖం నాకు చూపించకు. సెలవు మామ. పరమేశ్వరి అనుగ్రహం కోసం వెళ్ళిన మేఘనాథుడు ఇంతవరకు మరలి రాలేదు. అతని వాసులు ఏమైనా అంచనవా కుంభకర్ణ? కుంభకర్ణ లేదు లేదు. చిరంజీవిని చూసి చిరకాలి. తపస్సు ఫలించగానే వస్తాడు దేవి. పట్టిన పట్టు చెల్లితేనే గాని పౌలుషులు మరలిరారని తెలుసు. కానీ ఇంకా పరమేశ్వరి ప్రసన్నుడు కాలేదు కాబోతు. లంకేశ్వర, పరమేశ్వరి ప్రసన్నుడు కావడం, వరాలు ప్రసాదించడం అన్నీ జరిగినాయి. వరబలంతో సురలోకంలో ప్రవేశించి దేవేంద్రునితో సహా దేవతలందరినీ కూడా జయించడం జరిగింది. అక్కడ మనవాళ్ళంత ఎవరు వాళ్ళు? నాటకా తెలుస్తాను. గజాసురా, బ్రహ్మచారులు మనకెందుకు? అవునులే, అడక్కడక మిమ్మల్ని అడిగాను గట్టికి బ్రహ్మచారి. నాకు మహర్షి, చిరంజీవి విజయయాత్రను విపులంగా వివరించండి. మేఘనాథుడు మహేంద్రుని వెంటబడి తరిమి తరిమి పరుగులు పెట్టిస్తున్నాడు. బంధించి లంకా నగరానికి పట్టి తెచ్చాడేమో, చూడమని వచ్చాను. ఆరోపములకు ఎక్కువ
తీరిపోతారే. మహేంద్రుని విన్నాడి మగువుని తెచ్చావేమా అని. ఈ సౌభాగ్యవతి ఎవరినాయన? అమ్మకోడలి. సుమంగళీ భవ, మహేంద్రుణ్ణి తరుముకొని నాగలోకానికి వెడితే దైవమీ దవరాలిని దతకూర్చాడు. ఈమె నాగరాజ కుమారి సులోచన. సంతోషం. అంతఃపురానికి పోదారా తల్లి. నీ తపస్సిద్ధి, దేవలోక విజయము నారద మహాముని వర్ణించగా విని ఆనందించాను మేఘనాథ. మన వంశానికి వన్నె తెచ్చావు నాయన. మరి మహేంద్రుడు ఏమైనాడు? లంకాధీశ్వరుని అనుమతి కోసం మగశాలలో నిరీక్షిస్తున్నాడు. పందిని ప్రభు సన్నిధికి ఇచ్చుకురండి. ఈ పందికి తగిన శిక్ష విధించండి. అమరాధిపత్యం అండజేసుకుని అత్యాచారాలు సాగించిన అహంకారి, దానవులు ఎన్ని దండయాత్రలు చేసినా చేజిక్క తప్పించుకుపోయిన పారు పోత. వెంకటేశ్వర, చేజిక్కిన శత్రువులను పరిహసించడం రాజనీతి కాదు. అయితే రాజనీతినే పాటించి దండిస్తాం. ఏం మహేంద్ర, మా త్రైలోక్య సార్వభౌమత్వం అంగీకరిస్తావా లేక కారాగార శిక్ష అనుభవిస్తావా? కలవంచే కన్నా మరణించడమే గౌరవం. ఎంత తచ్చినా పులుపు కావలేదు. అవసరపడకు మహేంద్ర, ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. ఇంతవరకు ఆ ఇంద్రాసనం ఎంతమంది ఎక్కలేదు, దిగలేదు. సార్వభౌమత్వం అంగీకరించు. ఏమో, నాకు తెలిసిందని నేను చెప్పాను, నీకు తోచిందని వచ్చాయి. రావణ సామ్రాట్టుకు తల వచ్చినట్టేనా? ఆ మౌనం అంగీకారమే మేఘనాథ. ఏ అంటావా మహేంద్ర? ఇక నుంచి దేవలోక పాలన మాకు అప్పగించి మా శాసనాలకు దాసులమై పడి ఉండు. బందీని వదిలిపెట్టండి. ఇగో ఇంద్రయ్య, మళ్ళీ ద్వాగ దాడించావో, కత్తిరించకు. కాపాడే భారం నీదే తల్లి. ఇదిగో కనకచ్చారు. ఇవి వంశ పారంపర్యంగా వస్తున్న సౌభాగ్య చిహ్నాలు. ఇవి నీ సౌభాగ్యాన్ని సర్వదా రక్షించగలవు. సౌభాగ్యవతి భవ. Thank you.
మనిషివేనా? నా పలుకులు తిరిగి నా యువకులు కొరికి తపస్సు తపస్సు అంటే ఏమో అనుకున్నాను. అమ్మాయి అమ్మాయి అన్నాను, అమ్మాయి వచ్చేసింది. ఇదో అమ్మాయి, ప్రమాణకంగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నాతోనే ఉండాలి తెలుసా? నేనే నా గుంతుకి ఆడగుంటుంది గట్టి ఆట్లాడుకుంటుందమ్మా. తప్పు పక్కకి, తప్పు రా పక్కకి. అయ్యో అక్కడ జరిపోతుంది. తప్పుకో జరిపోతున్నా. ఈ బొమ్మ కట్టరా ఆడుకుంటురా ఇక్కడ నువ్వు. బొమ్మే, ఆ బొమ్మని నేను అక్కడి నుంచి అలా 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 తీసుకుని దాడిపోతున్నా. రే అక్కడెక్కడ ఉండే బొమ్మ ఇక్కడ ఎందుకురా? దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేద్దాం. సరే బాగా నేను పట్టుకొచ్చిన బొమ్మ నేనే పట్టుకెళ్ళాలి. సరే సరే నీ వల్ల ఏమవుతుందిరా పట్టు. నేను తాకేటట్టున్నారే. సరే కానివ్వండి, పోసేద్దాం. అక్కడ పిచ్చి మేడందరికి కాళ్ళు పట్టుకోవాలని చూస్తున్నాడు. జీవరాశి జీవన్ మరణాలు నీ చేతుల్లో ఉన్నాయని, నీ శక్తికి అధికారానికి ఎదురు లేదని మేము ఇన్నాళ్ళు విశ్వసించాం. కానీ అదంతా ఒట్టి కల్లా. నీ అధికారం అంతరించింది. ఏమిటి మాటలు మహేంద్ర? నా అధికారాన్ని ఎవడూ హరించలేడు. సమస్త జీవకోటి ప్రాణాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి. ముమ్మాటికి మృత్యుమూర్తిని నేనే. కాదు, ఆ శక్తిని బ్రహ్మదేవుడు హరించాడు. తన ఆరాధించిన అభిమాన పాత్రులకు చిరంజీవత్వం ప్రసాదించాడు. నమ్మని, పరమేశ్వరి అలా ఎన్నడూ ప్రవర్తించాడు. యమధర్మరాజా, రావణాసురుని కుమారుడు మేఘనాథుడు మరణం లేని వరం సంపాదించాడు. అందుక నీకు ఆందోళన మహేంద్ర. జాతస్య మరణం ధ్రువం అని బ్రహ్మశాస్త్రం. ఈ ప్రకృతి ధర్మాన్ని ఎవరూ తప్పించుకోలేరు. ఆ సృష్టికర్త తన శాసనాన్ని తానే తారుమారు చెయ్యడు, చెయ్యలే. పుట్టుక గలట్టి ప్రతి జీవి జిట్టునన్న బ్రహ్మవాక్యము తప్పదెవరికి నైనా. సమయమరుదేర నీ వైరి సమయ చేతు తీర్పు నీ పగ నమ్మువా దేవరాజా. ఆయన ప్రసాదించిన వరంలో ఏదో రహస్యం. ఎల్లలోకములను చల్లని చూపుల ఏలదాలిన కరుణాల వాల ఆత్మవేత్తలు సదా ఆశ్రయించగనెంచు ఆనందరూప ఆచంతరహిత. ఆపదలు చుట్టుముట్టి రాపాడకుండా నా ఆపతిని మాకులమ్ము లంకాపురమ్ము. మా ప్రజలనెల్ల కాపాడు Thank you.
ఏం చేస్తున్నావమ్మా? సరిపోదు చేస్తుంది. నాగజాతికి ఆయన వాహనం విరోధి కాదా? ఆదిశేషుడు పరమాత్మకు పాన్పు కాదా? ఈ మందిరంలో అభ్యంతరమే. ఈ ఇంటి వారికి విష్ణువు ఆజన్మ విరోధి. ఈ మందిరంలో హరపూజ గాని హరిపూజ చేయరా. నేనేం చెప్పినా నీ మంచికే తల్లి, అర్థం చేసుకొని అనుసరించు. ఆ నామోచ్చారణ మారినంత వరకు మీకు చిత్రవాస తప్పదు. మర్చిపోండి. బ్రతకదలుచుకుంటే ఆ నామస్మరణ మానండి. మానరా పట్టుకురారా, వీళ్ళ నోళ్ళలో కరిగిన సిర్. ఇంత నోరెత్త లేని వారంతా నడివిధుల నాయకులే. నీ ఒక ధీరుడువు, నీ తండ్రి ఒక ధర్మప్రభువున. పాప నీ వాచాలట, నీ నాలుక చిరికిలు చేస్తాను. అంతఃపురంలో నీ భార్య సులోచన హరిపూజ మాన్పించలేవు గాని ఆ నోట సీతం పోయిస్తావా? దీనాన్ని మగతనా? ఈ మాయావుల మాటలు నమ్మరా? నేను నమ్మను. నమ్మలేకపోతే వెళ్ళి పూజామందిరం పరిశోధించు. హరి విగ్రహం లేకపోతే మా తలలు తీయండి. దుర్ముఖ, విగ్రహంతో సహా ఆ ద్రోహిని నా సముఖానికి తీసుకురా. నీ చేతనున్న విగ్రహం ఏమిటి? జగద్రక్షకుడైన విష్ణుమూర్తి. ఆ మూర్తి నీ మందిరంలో అలంకార వస్తువా? కాదు, నేను పూజించే దేవతామూర్తి. ఎప్పటి నుంచి నీవి పూజ చేస్తున్నావు? చిన్నతనం నుంచి. ఆ దివ్య నామస్మరణ, ఆ దేవుని పూజ నా జీవితంలో ఎడబాయిని తోడుంటాయి. వైకుంఠనాథుడు మా ఇల వెలు. అతడు మా దానవులకు ఆకర్భ చిత్రం నీ వెలుగవా? సకల జీవశరణ్యుడైన ప్రేమమూర్తి ఎవ్వరికి శత్రువు కాడు. సారితు నీ ధిక్కారం. లంకా సామ్రాజ్యంలో శివ పూజ తప్ప మరి ఏ పూజ చేయరాదనే శాసనమైనా ఎరుగవా నీవు? నేను నమ్మను. నమ్మలేకపోతే వెళ్ళి పూజామందిరం పరిశోధించు. హరి విగ్రహం లేకపోతే మా తలలు తీయండి. దుర్ముఖ, విగ్రహంతో సహా ఆ ద్రోహిని నా సముఖానికి తీసుకురా. నీ చేతనున్న విగ్రహం ఏమిటి? జగద్రక్షకుడైన విష్ణుమూర్తి. ఆ మూర్తి నీ మందిరంలో అలంకార వస్తువా? కాదు, నేను పూజించే దేవతామూర్తి. ఎప్పటి నుంచి నీవి పూజ చేస్తున్నావు? చిన్నతనం నుంచి. ఆ దివ్య నామస్మరణ, ఆ దేవుని పూజ నా జీవితంలో ఎడబాయిని తోడుంటాయి. వైకుంఠనాథుడు మా ఇల వెలు. అతడు మా దానవులకు ఆకర్భ చిత్రం నీ వెలుగవా? సకల జీవశరణ్యుడైన ప్రేమమూర్తి ఎవ్వరికీ శత్రువు కాడు. సారితు నీ ధిక్కారం. లంకా సామ్రాజ్యంలో శివ పూజ తప్ప మరి ఏ పూజ చేయరాదనే శాసనమైనా ఎరుగవా నీవు? శాసనధిక్కారము క్షమింపరాని నేరమని తెలియదాని. తెలిసే నీ పూజ విరమించలేదన్నమాట. ఎలా విరమించగలను ప్రభు? హరిపూజ పరిణితమైన రక్తమాంసాలతో జన్మించాను. ఆ దివ్య మంత్రమే అన్నపానీయాలై తిరిగాను. ఈ దేవుని చెదించి నేను ఎలా జీవించగలను ప్రభు? దేవునికి పూజలు చేస్తున్నాను కాదు, మమ్మల్ని అవమానించడానికి. మా క్షేమమే కోరేదానివైతే ముందా విగ్రహం అవతల పారే. ప్రభు, నా ప్రాణాలు అడగండి, ఆనందంగా సమర్పిస్తాను. అంతేకాని ఈ మూర్తి నుంచి నన్ను వేరు చేయకండి. నువ్వు చేయక తప్పదు, లేకపోతే నేనే చేస్తాను. ఈ మూర్తిని కంద కందాలు చేస్తాను. ఆ విష్ణువే ఎలా అడ్డుపడి వచ్చించుకుంటాడో నేనే చూస్తాను. Thank you.
మాయాజాలమే మనల్ని కావాలనే అవమానిస్తోంది. మాయావిని, ఈ జాలమంతా నీ ప్రభావమేనా? నిన్ను తగితాస్తా. సులోచనాదేవిని మందిరంలోకి రానియకు. ఇది నా శాసనం. అక్షరాల అమరు జరగవలసింది. వానకు పానవు రాదని యువరాజు గారి శాసనం తల్లి. యువరాజు గారి శాసనం అంతఃపుర ప్రవేశానికి నీ పరిచర్యకు ఈ శరణదాసికి అర్హత లేదా? నీ సుందర ముఖారవిందం సందర్శించడానికైనా నా కన్నులు నోచుకోలేదా? ప్రభు, నన్ను కనికరించి నీ సేవాభాగ్యం ప్రసాదించండి. సులోచన, భయపడకమ్మా, నా కోడలి అవమానాన్ని నేను తొలగిస్తాను. పోనివ్వండి. మహారాణి. మహారాణిగానే ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళమ్మా. నేను ఎలా వెళ్ళేది? నా స్వామి శాసనాన్ని ధిక్కరించి వెళ్ళడం న్యాయమేనా? మంజరి ప్రవేశాన్ని నిషేధించిన నా దైవమే నాకు అనుమతి ప్రసాదించవచ్చా? ఆదర్శ మహిళ సులోచన, అలాగే నీ స్వామి చేతనే నిన్ను పిలిపిస్తా. మేఘనాథ, సులోచనను రమ్మని పిలు. అమ్మా, అపరాధులకు అండగా నిలబడుతున్నారా? ఎవరు అపరాధి? ఆమె కాదు. అమ్మా, ఆమెకు మందిర ప్రవేశం నిషేధించి నీవే అపరాధం చేశావు. ఆమె ఎవరో మరచిపో. మరచిపో, మరవలేను కూడా మహారాణి. దానవ జాతికి ఆగర్భ శత్రువైన ఆ దామోదరుని భక్తురాలు. అంతేకాదు, త్రిలోకాధీశ్వరుడైన లంకేశ్వరుని కోడలు, మహేంద్ర గర్వం అడిగించిన మేఘనాథుని ధర్మపత్ని, దానవ సామ్రాజ్యానికి కాబోయే మహారాణి. వంశ మర్యాదలు వంబు చేయటానికి తగ్గించిన టెంపరీ, శత్రు పూజకు సాహసించిన లద్దా విహీన, ప్రతి మందిలో ప్రభువుకు పతికి తలవంపులు తెచ్చిన. వెనుక ముందు యోచించి నిందించు. నీ సౌందర్య ప్రతాపాలకు మనసు కానుక చేసి తండ్రి మాట కాదని నీ వెంట వచ్చింది. నీవే నిరాకరిస్తే ఆమె ఎక్కడికి పోతుంది? భర్త మందిరమే ఆమె మందిరం. నా మాట ఆలకించునైనా, సాటి ఆడదానినై అర్థిస్తున్నా. అమ్మా, దేయోభిలాషినైన తల్లినై బోధిస్తున్నా. అరుకమాన్ని ఆహ్వని తల్లి మాట చెల్లించు నాయన, చెల్లించు. పిలు నాయన. సులోచన, సులోచన, ఒకరినొకరు అర్థం చేసుకుని సుఖంగా కాపురం చేయండి. వెళ్ళమ్మా. ప్రభు, బాధపడక సంతోషించమన్నావా? తల్లి మాట కాదనలేక తలవంచినందుక సంతోషం? నీ అపరాధం నీవు తెలుసుకుని మనస్సు మార్చుకున్నందుక సంతోషం? కోరి నా దైవానికి నేనెన్నడూ అపరాధం చేయను. నిజంగా నీ దైవం నేనేనా? మాటకి మీరే నా దైవం. శ్రీ మనస్సాక్షిగా సేవించే దైవం నాదురి. నా మనసులో మీ రూపం తప్ప మరే ఛాయ లేదు. నీ పూజలన్నీ నాకేనా? అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను, మీ రూపులో నీ పరమాత్మని దర్శిస్తున్నాను. అయితే సజీవమైన ఈ దైవాన్ని పూజించు, నీ మాట నిజమని నిరూపించు. పూజించు. మనోనాధునే పర
సహాయం చేసి మోసం చేద్దామనుకున్నారా? ఏమి స్వామి? పాప భక్తురాలు సులోచన బాధలు పడుతుంది. బాధలు పడిన మీ భక్తులు ఎవరు స్వామి? మీ భక్తులు గట్టి చూడండి. భూలోకంలో మీ నామస్మరణ చేయడమే నేరమైపోయింది. హరిభక్తుల బ్రతికే భారమైపోయింది. రావణుడు ఇంద్రజిత్తు చేసే దురాగతాలు ఇన్ని అన్నికం ఇకనైనా మీరు అడ్డుపడక తప్పదు. ఏమో నాకు తోచింది నేను చెప్పాను, మీకు నచ్చింది మీరు చేయండి. ధర్మరక్షణకై మళ్ళీ ధరణిలో అవతరించక తప్పదు. రఘుకులంలో రాముడనై జన్మిస్తాను, నీవు సీత వై జన్మించు. దశరథన్ రూపతి సంతతి కోరి చేసే పుత్ర కామేష్టి దేవతల సగిన పాయస మహిమ కలిగిరి నలుగురు సుతులు వినయ్యా రామ కథ రఘుకుల మౌళి పుణ్య కథ వినయ్యా రామ కథ దేవేరులు తమ కోరిమి సుతులా పెంచిది కడుమురి పాన అరువది నాలుగు కళల నేర్చిరి గురువు వశిష్ఠుని కరుణ వినయ్యా రామ కథ రఘుకుల మౌళి పుణ్య కథ వినయ్యా రామ కథ దశరథ రాముని పంపగ కోరెను తన వెంట క్రతురక్షణకై రామ లక్ష్మణులు కదలిరి కౌశికు వెంట వినయ్యా రామ కథ మిథిలకు సాగి పతిశాపమునా శిలయ్యున్నా సతి అహల్యకు తొలి రూపోసగే తన పద ధూళి దాశరథి వినయ్యా రామ కథ జనకుని సభలో శివుని ధను చెరకు కోలవలే విరుగ గజేసి సకల లోకములు సంతోషింప సీతను రాముడు పెండ్లాడే వినయ్యా రామ కథ నాడొసగిన వరముల బదులుగా కౌసల్యాసుతూ కానల కంపి తన కొడుకునకు పట్టము గట్టగా దశరథునడిగెను కైకేయి తండ్రి మాట పరిపాలన చేయగా తమ్ముడు సీతయు వెంబడి రాగా దినమొక చోటుగా చేరపంచబటి రఘుమౌళి వినయ్యా రామ కథ దొంపుగా పర్ణ కుటీరము వేసి ఇంపగు పండు పువ్వుల సంగి అన్నము నిదురా మాని లక్ష్మణుడు అన్న వదినల సేవించే రఘుపతి రాఘవ రాజా రాఘవ పావన సీతారా సౌమిత్రిని గని శూర్ప
కానక ప్రేమించుమని బాధింప చుప్పనాతి ముక్కు చెవులు కోసి పంపెను మోహపు ఫలితముగా పంపెను మోహపు ఫలితముగా మారి చుడు బంగారు లేడి అయి మసలగా ఆశ్రమ భాగానా పసిడి లేడి కొని తెమ్మని సీత రాముడేగే కొనితేగా రాముడేగే కొనితేగా రాముగంతుతో ఆ లక్ష్మణాయని అరచను బిట్టుగా మాయావి అన్నకు తోడుగా పొమ్మని తమ్ముని ఆదేశించెను వైదేహి వైదేహి వదిన మాట కాదనగాలేక వంచనయని నమ్మించగలేక గిరులు గీచి ఇవి దాటి రాకుమని వెడలను మరది విధిలేక మారు వేషమున సీతారాముల పర్ణశాల ముంగిట నిలచి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి ఎటల్చు రావణాసురుడు పిలచే బిచ్చము వేయగ వచ్చిన జానకి గడ్డతోడ పెకలించి హరించి ఆకసాన లంకాపురి జేరి అశోకవనిలో నుంచే రఘుపతి సీతా వియోగంతో నానాటికి నా మనస్సు విషాదంతో నిండిపోతున్నది నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి మళ్ళీ నా సీత నా కట్టబడే భాగ్యం ఎప్పుడు అసలు ఉన్నదో లేదో అన్నయ్య నిరాశ పడకు రామచంద్ర నలుదిక్కులకు వానరులను పంపించాను దక్షిణ దిశకు వెళ్లిన హనుమంతుడు జాంబవంతుడు ఏదో శుభవార్త తేగలరని ఎందుకో నా అంతరాత్మ చెబుతున్నది అవునన్నయ్య హనుమంతుడు కార్యసాధకుడు ముల్లోకాలు గాలించైన సీతాదేవి జాడ తెలుసుకుని రాగల శక్తి సంపన్నుడు తల్లి వందనం ఎవరు రామదూతని హనుమంతుణ్ణి రా తల్లి నాతో రా నిన్ను నీ స్వామి వద్దకు నేను చేరుస్తాను ఇది రాక్షసుల మాయపాయమా మారు రూపంలో వచ్చిన రాక్షసుడివి కాదు కదా కాదు తల్లి కాదు ఇదిగో శ్రీరామచంద్రుడు పంపిన అంగుళీయకం రా తల్లి నిన్ను నీ స్వామి వద్దకు చేరుస్తాను వద్దునా నా స్వామి వచ్చి నన్ను చెరవేసింది ఇదిగో నా స్వామి క్షణముకు యుగము కాగడు వారి రాక్షసుని వేచి ఉన్నాను అలాగే తల్లి Thank you.
అశోకవనాన్ని నిర్మూలన చేసిన ఈ వానర హతకుణ్ణి బంధించి తెచ్చాను. శిక్షించండి. అహంకరించకు మేఘనాదా, ఇది నీ పరాక్రమ ఫలితం కాదు, నీవు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావం. బ్రహ్మదేవునిపై నాకు గల భక్తి గౌరవాలే నన్ను ఒక్క గడియ బంధించగలిగినాయి. గడువు దాటిపోయింది కనుక ఈ బంధనాలు ఇక నన్నేమీ చేయలేవు. కోతికి ఇంతకంటే కావరమా, వీళ్ళు చిత్రాలు చేయండి. ఆగండి అన్నయ్య, ఇతడు రామదూత. దూతపై ఆగ్రహించడం రాజనీతి కాదు, అతని సందేశాన్ని ఆలకించి కర్తవ్యం నిర్ణయించండి. ఆ నరునికి వంటూ ఈ వానరుడా? ఈ కోతికి దూత గౌరవం సభామర్యాద కూడా నా విభీషణ. సాదరంగా మీరు సన్మానించినందువల్ల నాకేమీ లోటు లేదు. మీ సభలో అర్హమైన ఆసనాన్ని నేను అచ్చుకుంటాను. కోతికి తోకే అలంకారం. ఇంద్రజిత్, ఈ కోతిని తోక కాల్చి తరివేయండి. ఇకనైనా మీ మనస్సు మార్చుకోండి. మన సర్వనాశనానికి లంకాదహనమే నాంది. ముప్పు తప్పించుకోవడానికి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. చేసిన నేరానికి పశ్చాత్తాపడి ఆ శ్రీరామచంద్రుని శరణు వేడండి. వీరికి పంద, ముల్లోకాలను జయించిన రావణుడు ఒక్క మానవుని శరణు వేడమా? సిగ్గుచేడు, దానవ జాతికే సిగ్గుచేడు. చేసిన తప్పును సరిదిద్దుకోవడమే విజ్ఞుల లక్షణం. విభీషణ, తమ్ముడు అని ఇంతవరకు సహించాను, నా తప్పులించడం క్షమించడానికి నేరం. జాగ్రత్త, ఇతవు చెప్పడంలో తప్పే ఉంది ప్రభు. శ్రీరామునితో వైరం ఉంటే మీలో మీరు తెలుసుకోండి, కానీ ఒక అబలను చెరపెట్టడం అన్యాయం కదా. దేవి, అన్యుల చేత హితవు చెప్పించుకునే అసమర్థుడు కాడి లంకేశ్వరుడు. ఆ రాముని పరాక్రమం పరీక్షించడానికే సీతను చెరపట్టాను. వీరుడైతే నాతో యుద్ధానికి తలపడతాడు, వీరుడైతే శరణు వచ్చి సీత విడిపించుకుంటాడు. దైవాంశ సంభూతుడైన రాముడు శరణ కోరాలని ఆశించడం న్యాయమేనా? రాముని పరాక్రమం లోక విదితం. అట్టి శ్రీరామునితో వైరం ఒక లంకాపురికే కాదు, దానవ జాతికే వినాశకరం. ఏమిటి అమంగళం, వీరందరూ ఉన్మత్తులవుతున్నారు. ఉన్మాదం కాదు ప్రభు, ఆవేదన. ఆవేశం తగ్గించుకుని ఆలోచించి మీకు అర్థం కాంది ఏమీ లేదు. మా ప్రార్థన మన్నించి సీతాదేవుని శ్రీరామునికి ఒప్పగించండి. ఆదేశానికి తల వంకి అవ్వేకులు కాని దైత్యులు. ఆదేశించటం లేదు ప్రభు, అభ్యర్థిస్తున్నాను. ప్రభుక్షేమం ప్రజాక్షేమం కోరే ఇంతగా ప్రార్థిస్తున్నాను. ప్రార్థించటం కాదు, రాముని బలపరాక్రమాలను వర్ణించి మమ్ము బెదరిస్తున్నాం. సమస్త శక్తి సంపన్నుడు త్రైలోక్య విజేత అయిన రావణ సార్వభౌముని ముందు ఆ రాముడెంత. అలా చులకన చేయకండి ప్రభు. సీతా కళ్యాణం నాటి అనుభవం అప్పుడే మర్చిపోయారా? అన్యులకు అసాధ్యమైన శివధనస్సును ఎక్కువ పెట్టినది ఆ మానవుడు రాముడే కదా. వినాశకాలే విపరీత బుద్ధి, దానవ వినాశనముకే ఈ సీతాపహరణం జరిగింది. కులద్రోహి, నిజంగా నువ్వు దానవుల క్షేమం కోరిన వాడవైతే మాతో నిలబడి వైరు ఎదిరించు, లేదా లంకాపురి వదిలి నీవు దేవుడిని భ్రమించే ఆ రామునికే పాదాకాంత్రు. ఒక పో అగ్రిజ, నా మాట వినండి. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని శరణు వేడండి. వీరికి పంద, సీతాదేవి భూజాత, నీవు సీతా స్వరూపంతో సాక్షాత్కరించిన శ్రీ మహాలక్ష్మి. అజ్ఞానంతో మా వల్ల జరిగిన ఈ అపచారాన్ని మన్నించు తల్లి. ఇది రాక్షసుల కుట్ర? కాదు తల్లి, కాదు. అయితే ఎవరు? నీకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ కృంగి కృషిస్తున్న సాటి ఇల్లాలి. తెలియక ప్రతీకార దీక్షతో నిన్ను పట్టి తెచ్చిన లంకాధీశ్వరుని కోడలి. నిన్నొకటి అర్థించడానికినే వచ్చాను. ఏమిటమ్మా అది? ఈ చెర వదిలి మీ స్వామి వద్దకు వెంటనే వెళ్ళిపోండి. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఈ నా ఒక్క కోరిక మన్నించు తల్లి. ఎందుకమ్మా నీకు ఈ అనురాగం? నీకంట నీరు ఒలికితే ఈ లంకా సామ్రాజ్యానికి ముప్పు తల్లి. అందుకు నీ ఈ సీమను వదిలి నీ స్వామిని చేరమని అర్థిస్తున్నాను. నీ సౌజన్యం ఉపకారశీలం అనన్య సామాన్యం. కానీ నా స్వామి ఈ చెర నుండి నన్ను విముక్తి చేయాలి. అంతవరకు
నా మాట విన తల్లి, నీ స్వామి సర్వశక్తి సంపన్నుడు, ధర్మరక్షకుడు. నా స్వామి క్షేమం కోసం, లంకా సామ్రాజ్య క్షేమాతి తీయాల కోసం సాటి ఇల్లాలి కోరిక నిరాకరించకు తల్లి. నీవు సురక్షితంగా సముద్ర తీరానికి చేరుకునే సన్నాహాలన్నీ నేను చేస్తాను. నీవు శ్రమ పడవు, నీ మందిరానికి వెళ్ళము. ఇక్కడ ఉండటం నీకు చాలా అపాయకం. నాకే అపాయం వచ్చినా విచారం లేదు తల్లి. మా వంశం చల్లగా వర్తిల్లాలి, మా లంకా సామ్రాజ్యం సురక్షితంగా ఉండాలి. దానికోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను. నా మాట వినండి రా తల్లి, నా వెంటనే. మన్నించండి ప్రభు, సాటి ఇల్లాలిని చెర నుండి విముక్తిరాలని చూస్తున్నా. మా బందీని తప్పించడానికి ప్రయత్నిస్తున్నావుగా, అది రాజద్రోహం అని తెలియదా నీకు? రాజ్యానికి రాజుకు నేను ఏ ద్రోహం తలపెట్టలేదు. లంకా సామ్రాజ్యం సర్వనాశనం కాకుండా సంరక్షించాలని నా పతి క్షేమం మీ క్షేమం కోరే ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇది రాజద్రోహం ఎలా అవుతుంది ప్రభు? చాలించు నీ అధిక ప్రసంగం. ఓడలివని ఇంతసేపు ఉపేక్షించాను, ఇక మీదట ఇటువంటి నీచ ప్రయత్నం చేయరని ప్రమాణం చేయి. మహారాజుగానే ఆజ్ఞాపిస్తున్నాను. క్షమించండి ప్రభు, పతిక్షేమం ప్రజల క్షేమం రాజాజ్ఞ కన్నా ముఖ్యం. దురహంకారి, సైనికులారా బంధించండి. ఇంద్రజిత్, బందీని తప్పించాలని ప్రయత్నించి పట్టుపడి దండన తప్పించుకోవాలని ప్రతివాదన చేస్తోంది. మా రాజాజ్ఞని సులకన చేస్తోంది. సులోచన, ఇంతకు తగ్గించావా? రాజద్రోహానికి మరణమే శిక్ష, నా చేతిలో నీకు సావు తప్పదు. మహాప్రసాద్, పతి చేతిలో మరణించడం కన్నా సతికి వేరే భాగ్యం లేదు. సంతోషంగా మరణిస్తా, కానీ నా ఈ ఒక్క కోరిక మన్నించండి ప్రభు. ఆ సీతాదేవిని చెర నుండి వదిలిపెట్టండి. లంకా సామ్రాజ్యాన్ని, లంకాద్వీప పౌరులను ఘోర విపత్తు నుండి కాపాడండి. మీకు ఏ ఆపద రాకుండా చూసుకోండి. మా భుజబలం మీద, రాక్షస సైన్యం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. నరులు ఇప్పటికే కాదు, ఇంకెప్పటికీ మమ్మల్ని ఏమి చేయలేదు. మహారాజా, రాజాగిరిను ధిక్కరించిన ఈ సులోచన నా భార్య అయినందు అవమానం చూపించాలి. ఒక్క బ్రేక్తో తలనరిచి లంకా సామ్రాజ్య సేనానిగా నా కర్తవ్యం నేను నెరవేరుస్తా. ఆగు మేఘనాథ, అలా వదిస్తే ఆమెకు అనాయాసమైన ఆనంద మరణం కలుగుతుంది. అందుకు ఈ మేరకు నేను నిర్వర్తిస్తా. నా కళ్ళ ముందు అక్రమం జరుగుతూ ఉంటే రాటి బొమ్మలా చూస్తూ ఉండలేదు. నా కోడలికి న్యాయం జరిగింది రాజు, ఆలోచించి మరీ చేయి. ఆలోచించే చేస్తున్నా, అపరాధులను దండించి తెరవలసింది. నా భార్య అయినంత మాత్రాన అభిమానాన్ని కరుపురాలు, నా తండ్రి శాసనం పాలించి తీరుతా. పితృవాక్య పరిపాలన అయితే నిన్ను నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఆమెను వదిలిపెట్టు, తల్లి మాట తిరసావహించు. అమ్మా, తల్లి మాట దెబ్బదాటలేదు, కానీ నా తండ్రి మహారాజుగా నన్ను శాసించాడు. సేనాధిపతినే నేను, మహారాజు మాట చెల్లించి తెరవలసింది. ప్రేమ కంటే ధర్మమే బలత. మాతృప్రేమతో బంధించి నా స్వామికి అంతరాయం కలిగించకండి. వారి మనసు బాధపడితే నేను సహించలేను. నా స్వామి నన్ను బంధించనక్కరలేదు. నేనే మనసారా రాజశాసనాన్ని శిరసావహిస్తాను. తండ్రి మాట, తల్లి మాట రెండూ దక్కించిన గౌరవం వారికి దక్కనివ్వండి. ప్రభు, అపరాధిగా శిక్షించిన ఇల్లాలినిగా నన్ను ఆశీర్వదించండి. శరణు రామచంద్ర, శరణు. నేను రావణుని సోదరుణ్ణి విభీషణుణ్ణి. మనస్సు విరిగి సర్వము విడిచి మనోధార్మికుడు అయిన నీ శరణు కోరాలని వచ్చాను. సుగ్రీవా, నీ అభిప్రాయం? ఇది మాయావలైన దానవులు పనిన మరో ఉంచునోపాయం వలె దోచుతున్నది. అందుకేమీ సందేహం లేదు, విభీషణుని మాటలు నమ్మదగ్గవి కావు. శత్రువులు దండెత్తి వచ్చిన సమయంలో సహోదరుని విడిచి వచ్చిన వాడు విశ్వసనీయుడు కాడు. ఇది అన్నదమ్ములు ఆలోచించి మనల్ని వంచడానికి చేసిన కుట్ర. ఆపనుని వలి అంగలారుస్తూ, ఆప్తుని వలి అండచేరి
ఆనుపానులు గ్రహించి మనపై దెబ్బతీయడానికి ఆ రావణుడు పన్నిన పన్నాగమే ఇది. వైరులను చేరనివ్వడం రాజధర్మం కాదు. ఆ పైన బలమైన వైరు సోదరునికి సుతలాము చోటివ్వరాదు. ఆంజనేయ, నీ అభిప్రాయం? ప్రభు, లంకా నగరంలో నన్ను కట్టివేసిన నాడు అది ధర్మం కాదని నిశ్శంకంగా ఉద్ఘాటించిన ధీరుడు ఈతడొక్కడే. ఆనాడే ఈ విభీషణుని మనస్సు నేను గ్రహించాను. ప్రభు, ఇతడు నిజంగా శరణాగతుడే. వానర శ్రేష్ఠులారా, సమర్థుడై శరణాగతుని రక్షించని వాడు పుణ్యదూరుడవుతాడు. శరణాగత రక్షణం రఘుకుల వ్రతం. శరణంటే ఎవరినైనా చేపడతా, శత్రువునికైనా సరే ఆశ్రయమిస్తా. విభీషణుడే కాదు, వానన్న రావణుడైనా సరే శరణంటే రక్షించి తీరుతాను. సుగ్రీవ, విభీషణుణ్ణి రమ్మను. విభీషణ, రమ్ము. రామచంద్ర ప్రభు, సర్వలోక శరణ్యుడు అయిన నీ ఆశ్రయం నాకు లభించింది, నా శోకం అంతరించింది. ఇక నా రాజ్యము నా ప్రాణము నీ అధీనము. ఈ సేవకుణ్ణి ఆజ్ఞాపించండి మహాప్రభు. రామబాణాన్ని చవి చూడకుండా సీతామహాదేవిని రావణుడు సమర్పించడా? మృత్యువు తలపై తాండవిస్తుంటే ఎందుకు అర్పిస్తాడు సౌమిత్రి? సైనిక బలాన్ని సమీకరిస్తున్నాడు, దురహంకారంతో పరవడ తొక్కుతున్నాడు. అహంకారానికి ఫలితం అనుభవించి తీరుతాడు. నేనా రావణుణ్ణి వధించి తీరుతాను. నీకిప్పుడే లంకానగర పట్టాభిషేకం చేస్తాను. ఆలోచించండి రామచంద్ర ప్రభు, రావణుడే శరణాగతుడై వస్తే అప్పుడు అతనికి మా అయోధ్యనే ఇస్తాం. తమ దయ ధర్మనిరతి అమరులకైనా ఆదర్శం శ్రీరామచంద్ర. నేటి నుంచి లంకానగర అధిపతివి నీవి. ధన్యోస్మి. లంకానగరం మీద యుద్ధం సాటించండి, రణభేరీలు మ్రోగించండి, నడవండి. జై రామచంద్రమూర్తి, జై రామచంద్రమూర్తి, జై రామచంద్రమూర్తి. ప్రభు, ప్రభు, ఏం చేసినా ఋషులు ఆ నారాయణ జపం మాట్లాడలేదు. ఇంద్రజిత్, ప్రభు కారాగారంలో ఉన్న హరిభక్తులందరినీ మాఘ పూజ మాని మా పని చేయవలసింది కాచే. అప్పుడు కాని వారికి బుద్ధి రాదు. ఆజ్ఞే. విష్ణు భక్తులారా, మీ అందరకు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నేడు. శక్తిహీనుడు నామరూపరహితుడు అయిన ఆ హరికి బదులు నా మూర్తిని పూజించండి, మీకు మోక్షం లభిస్తుంది. అందుకే మిమ్మల్ని చెర నుండి విడిపించాను. కానివ్వండి పూజ. మా చేతులు మాధవ పూజకే అంకితాలు. ఇంద్రజిత్, నన్ను పూజించిన వారి చేతులు ఖండ ఖండాలుగా నరికించు, నన్ను కీర్తించిన వారి నాలుకలు కోయించి వారి మూర్ఖత్వం వదిలించు. మహారాజా, సాధు సజ్జని హింస, వారి సంతాపం మన రాజ్యక్షేమానికి మంచిది కాదు. ఇక్కడకు రప్పించింది పాపు హితబోధ చేయటానికి కాదు, రాజాజ్ఞను శిరసావహించి ఈ మూర్తిని నీ చేతులారా పూజించు. ఈ మూర్ఖులందరికీ మార్గదర్శినివిగా. పూజిస్తాను ప్రభు. దైవ స్వరూపులైన నా స్వామి పితృదేవుడు నాకు పరమ పూజ. మామగారి పాదాలను పరమానందంగా పూజిస్తాను. ఎందుకమ్మా బొమ్మను పూజిస్తావు? వరాలిస్తాడా దీవిస్తాడా? దీవెనలే కాదు, మీ ప్రాణాలని ఇస్తాను, అపూర్వ గౌరవాన్ని అఖండ సౌఖ్యాన్ని ఇస్తాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా విగ్రహాన్ని పూజించి నా రక్షణ పొందండి. కానివ్వండి. జగద్రక్షకుడు ఆ శ్రీహరి ఒక్కడే. ఏమిటి, ఆ విష్ణువు జగద్రక్షకుడా, ఈ సాధుజన సంరక్షకుడా? ఇంద్రజిత్, మంకుతరం వాణి మమ్ము పూజించే వరకు ఈ మందముద్రను మర్దింపించు. ఆ హరే వచ్చి అడ్డుపడతాడేమో చూస్తాను. శిక్షించండి. సర్వవ్యాపకుడు సర్వశక్తి సంపన్నుడు కదా మీ హరి. రాడే, తన భక్తులకు చిత్రవధ జరుగుతూ ఉంటే వచ్చి రక్షించుకోలేడే, నిద్రావస్థలో ఉన్నాడా? కానివ్వండి, వీళ్ళ భ్రాంతి వదలగొట్టండి. జగద్రక్షకుడివి కావా? ఈ దారుణి కార్యాలు చూస్తూ ఊరుకుంటావా? ఆనంద సమాధిలో నిద్రిస్తున్నావా? మౌనమిదేలా
పోటు మూకలు తీసి చెందాలి. సేనా సంగతిలో వెళ్ళి సమరం సాగి నల్లను వానలను నాశనించి త్వరపడకండి. జగద్రక్షకునితో వైరం తలపెట్టండి. ఎవడా జగద్రక్షకుడు? నరుడా బాణరుడా? మా చౌర్య ప్రతాపాలను కూడా చిన్నబుచ్చుతున్నావా సులోచన? అవిధేయతకు నేనెన్నడూ పాల్పడను. దూరం ఆలోచించమని అర్థిస్తున్నాను. ధర్మ సంస్థాపనకి తగు కులంలో నారాయణుడు అవతరించాడని విన్నాం. దండకారణ్యంలో జరిగిన సంఘటనలు విన్నాం. ఈనాడు జరిగిన అద్భుత దృశ్యాన్ని తమరో కళ్ళారా తిలకించారు. పరంధాముని బలం లేకపోతే వానరులు సాగరం దాటగలరా? మన కోటపైకెగిరి ఈ అపూర్వ దృశ్యాన్ని ప్రదర్శించగలరా? పరంధాముని ఆరఘురాముడు ప్రభు, ఆయనతో సంగ్రామం మనకు క్షేమం కాదు. అప్పుని దుర్భాషణ ఈ ఇంద్రజిత్ పరాజయం ఎరుగని పరాక్రమశాలి, మరణం లేని మహాశక్తి సంపన్నుడు. నీవు దేవతలను కొనే మానవులను మట్టిలో కలుపుతాను. నా పరాక్రమం ప్రతిష్ఠిస్తాను. ఎవరైనా శక్తి నీవయ్య రావయ్య చక్రధారి
నా ఊరడి లేదు సుగ్రీవ. రాజ్యం పోతే మళ్ళీ సంపాదించుకుంటాడు, కానీ తమ్ముడు పోతే మళ్ళీ లభిస్తాడా? లోకంలోని తమ్ములందరికీ ఆదర్శమూర్తి నా లక్ష్మణుడు. అటువంటి తమ్ముడు అందరికీ లభిస్తాడు, ఈ సృష్టిలో మళ్ళీ జన్మించాడు. హనుమంతుడు ఇంకా రాలేదే, అడుగు వస్తున్నాడు. ఎక్కడ మేఘనాథుడు? లక్ష్మణ తమ్మయ్యా తమ్ముడు శ్రీరామకృష్ణుడికి శ్రీరామకృష్ణుడికి చూశావా, నువ్వు భగవంతుడు అనుకున్న వాళ్ళల్లో ఒక్కడిని హతం చేశాను, మిగిలిన రెండవ వాడు కూడా. ఏమన్న సన్యాసం ఏమి చెప్పరు? రామలక్ష్మణులు దేవతామూర్తులు, వారిని నీవు సంహరించలేవు. ఆ లక్ష్మణుడు ఎప్పుడో నా చేతిలో మరణించాడు. అది నిర్భ్రమ. సులోచనాదేవి రణరంగానికి రాకపోతే నీవి పని యమశతంలో ఉండేవాడు. మా మాట ఎందుకు నమ్మకం లేకపోతే నీ భార్య తెలుగు. సూచన సూచన నిజమేనా? నువ్వు రణరంగానికి వచ్చావా? ఒక్క ఆడుదాని సాయంతో విజయం సాధించాడన్న అపకీర్తి నేను సహించలేను. నా కుజబలంతోనే శత్రువులను సంహరిస్తాను. నీ సహాయంతో విజయం సాధించే కంటే స్వబలంతో శత్రువుని ఎదిరించి సమర రంగంలో మరణించడమే నాకు గౌరవం. సూచన నా రక్షణకై నీవు కదల రంగంలో కాలు పెట్టరా. ఇది నా ఆజ్ఞ. అపూర్వ హోమం చేస్తాను, దివ్యబలం సాధిస్తాను, శత్రు సంహారం చేస్తాను. మేఘనాథుని సాటికి తట్టుకోలేక సౌమిత్రి కూడా మూర్ఛపోయాడు. చిత్రగుప్త, ఈ రాక్షసుని ఇంకా ఎంత ఆయుధాయుడు? ఏడుతో సరి ధర్మరాజ. ఏటితో నా మగ చల్లారుతుంది. నారాయణ నారాయణ నారాయణ. ఏమిటి మహేంద్ర, ఏదో ఉత్సాహంగా ఉన్నావు? ఏముంది నారద, వేటితో నా బాధలు తీరి అమరలోకానికి తరలవచ్చు. మేఘనాథుడు మరణిస్తే కదా. ఈనాటితో వానికి ఆయువు మూడింది నారద. ఎంత వెర్రివాడా! ఒక మహాపతివ్రత భర్త ప్రాణాలు హరించడం అంత సులభమా? అదీగాక మేఘనాథుడు విజయం కోసం భయంకరమైన యాగం చేస్తున్నాడు. హోమ ఫలితంగా దివ్యరథం లభిస్తే ఆ రథికుణ్ణి ఎవ్వరూ చంపలేరు సరిగదా? చేయించను లేదు. నిజంగానా? నమ్మకపోతే నేనేం చేస్తాను? ఏమో నాకు తెలిసింది నేను చెప్పాను, మీకు తోచింది మీరు చేయండి. నారదుని మాటలు పూర్తిగా విశ్వసిస్తలేము, అలాగని త్యజిస్తనూ లేము. నమ్మకపోతే మీరే స్వయంగా వెళ్ళి చూడవచ్చుగా. యమధర్మరాజా, మనమే వెళ్ళి చూద్దాం. చూద్దాం నారాయణ. రామచంద్ర! ఏమిటి విభీషణ? ఇంద్రజిత్తు నికుంభిలలో విజయాధి అయి యాగం సాగిస్తున్నాడు. అది నిర్విఘ్నంగా కొనసాగితే అదృశ్యము అభేద్యము అయిన దివ్యరథం లభిస్తుంది. దాన్ని అధిరోహిస్తే వాణ్ణి ఎవ్వరూ జయించలేరు. అయితే మనం ఆ యాగాన్ని వెంటనే విఘ్నం చేయాలి. అన్నగారి ఆశీస్సులు అందుకుని బయలుదేరి సోమిత్రి. అనుజ్ఞ ప్రసాదించండి అన్నయ్య. వెళ్ళి విజయుడు వైరా నాయన. ఆంజనేయ, ఓం పణిహారాయ స్వాహ, ఓం పాలాక్షాయ స్వాహ, ఓం త్రినేత్రాయ స్వాహ, ఓం కాళాయ స్వాహ. ధీరుడా, నిరాయుధుడై నిస్సహాయుడైన యాగదీక్షావ్రతుని పైన నీ పరాక్రమం. యాగఫలం పగ్నం చేసినంత మాత్రాన సమరంలో విజయం సాధించలేవు లక్ష్మణ. ప్రగల్భాలతో ప్రయోజనం లేదు మేఘనాథ. సరివీరుడవై సాధించలేక మాయాజాలంతో మా కన్ను కప్పి యాగాన్ని సాగించావు. నీ శ్రమ వ్యర్థమైంది, దివ్యరథం దగ్ధమైంది. అది నీ ప్రభావమని అహంకరించకు సౌమిత్రి.
సోదరాభిమానం, కులాభిమానం, చివరకు పుత్రాభిమానం కూడా చిచ్చుపెట్టి యుగ యుగాలకు మా వంశానికి తీరని కళంకం తెచ్చిపెట్టిన మా పిన తండ్రి విభీషణ్ని అగౌరవానికి అది నిదర్శనం. అజేయ శక్తి సంపన్నుడు, అమోఘ శస్త్రాస్త్ర ప్రయోగోపసంహారవేత్త అయిన ఈ మేఘనాథుని జయించటం నీ తరం కాదు. వీరాలాపాలకు విజయం లభించదు. నిరాయుధులపై మన ప్రయోగానికి రఘువీరులు సమ్మతించరు. వీరుడవైతే ధనుర్ధారివై మమ్మ ఎదిరించి మృత్యుదేవతను ఆహ్వానిస్తున్నా. నాగపాశపత్రుడవై నర్ణించవలసింది. నీ ఇల్లాలి ఐదవతనం నాడు కాపాడి నేడు యమలోక యాత్ర తప్పదు. ఈ ఇంద్రజిత్ కథల కౌశల్యం కథసారి రుచి చూడు. Thank you.
నమో నారాయణ, ఓం నమో నారాయణ. యాగం భగ్నమైందని ఆనందించాం, యమపాశంతోనైనా అంతరిస్తాడని ఆశించాం. కానీ అది కూడా ఆ పతివ్రత ప్రభావం ముందు ముక్కలైపోయింది. నారద, నీ మాటలతో వేధించకు. పతి ప్రాణాలను తన ప్రార్థనా బలంతో ఎంతకాలం సులోచన రక్షిస్తూ ఉంటుందో నేను చూస్తాను. అయితే ఆమె నిష్టను నేను వెళ్ళి భంగం చేస్తాను. మహేంద్ర, మహేంద్ర, తొందరపడకు. పతివ్రతలపై విజృంభించి ఇది వరకు పొందిన పరాజయాలు మర్చిపోబ్బా. ఆ సంగతులన్నీ ఈ సమయంలో ఎందుకు మునీంద్ర? ఏమో, నాకు తోచింది నేను చెప్పాను. అవును, మాకు చేతనైంది, మేము చేస్తాం. అది నాకు తెలుసు. నిద్రాహారం లేక ఎలా నీరసించిపోయావో చూడు, పర్వాలేదు. నా పతి శ్రేయస్సే నా సర్వస్వం. వారి ప్రాణరక్షణకే నా ప్రాణాలు పోయినా మేలే. ఎంత పిచ్చి తల్లివమ్మ, అమోఘ వరసంపన్నుడు, వాడిని వాడు రక్షించుకోలేడా? వ్రతాలని నియమాలని వాడి కోసం నువ్వెందుకమ్మా పస్తులుండడం? అమ్మా, నా పతి ఆజ్ఞా పరిపాలనే నా కర్తవ్యం. వారి ఆజ్ఞ ఉల్లంఘించను. అయితే అత్తగారి మాట అతిక్రమిస్తావా? ఆ పాటి తప్పు ఒప్పు నాకు మాత్రం తెలీదు. నా మాట విని ఈ పూటైనా కాస్త తినమ్మా. అత్తయ్య, ఇది పరిహాసమా పరీక్ష? మహాపతివ్రతైన మండోదరైనా ఈ మాట సెలవిచ్చేది. ఏమిటి మీలో ఈ మార్పు? మార్పు నాలోనా? అబ్బే, నీకోసమే చెబుతున్నాను. మరీ దచ్చిపోయాం, కొంచెం తిప్పమ్మా. అత్తయ్య, మీరెందుకు నన్ను ఇలా బలవంత పెడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. భగవంతుడా, ఏమిటి పరీక్ష? నాకు కర్తవ్యం ఉపదేశించు ప్రభు. ఎవరు నువ్వు? అదేమిటమ్మా అలా కంగారు పడతావు? నేనే, నేనే మండోదరుని. కాదు మాయావి, నువ్వెవరో నిజం చెప్పకపోతే నిలువు నా భస్మం అయిపోతావు. చెప్పు. నేనే, నేనే మండోదరిని. సులోచన, అత్తయ్య. ఏమిటి తల్లి, ఏమైంది? నా వ్రత భంగానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. తల్లి, ఈ పాతివ్రత్యమే నా బిడ్డకి సర్వరక్ష. ఆ దేవదేవుని ఆశీర్వాదమే వారికి ఆదిరక్ష. సులోచన, నువ్వు అతని దివ్య మంత్రాన్నే చెప్పింది. నీ వ్రతం నిరంతరాయంగా సాగటానికి నేను ఇక్కడే ఉంటాను. ధన్యవాదం. ఏమైంది మహేంద్ర? నా ప్రయత్నం విఫలమైంది. అయితే కావలసిన కార్యం నేనే నిర్వహిస్తాను. మహాప్రభు, మహాప్రభు, రణరంగంలో ఇంద్రజిత్ పరాజితుడవుతున్నాడు. అవును ప్రభు. సులోచనాదేవి రామలక్ష్మణుల విజయం కోరి నారాయణ నామం స్మరిస్తూ ఉన్నది. అందుచేత రణరంగంలో లక్ష్మణుడు జయిస్తూ ఉన్నాడు. ఆ విష్ణునామాన్ని ఆమె జపించకుండా మీరు నిరోధిస్తే.
తిరునామ జపం నా మందిరంలో జరగడానికి వీల్లేదు. ఈ అపరాధాన్ని నేను క్షమించలేను. దాని తొలగి ఇన్నేళ్లుగా నేనేమీ మిమ్మల్ని అర్పించలేదు. కనికరించి ఆమె జపానికి అంతరాయం కలిగించకండి. నాకు పుత్రభిక్ష పెట్టండి ప్రభు. పుత్రభిక్ష దేవి, మన కుమారునికి ఒక ఆడుదాని రక్షణ అవసరం లేదులే. తను తాను రక్షించుకోగల తీరుడే. వద్దు ప్రభు, తీరు తెరసాలలోనికి పోవద్దు. మొదలు జపాన్ని భంగం చెయ్యొద్దు ప్రభు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఆపులు జపం సులోచన. దేవి సులోచన, నీ జపం ఆపదు. అదే నా కుమారుడికి రక్షణ కవచం. సులోచన ఆపు. ఓం నమో, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. సులోచన ప్రభు ఆపు. సులోచన ఆపదు. ఓం నమో నారాయణ. సులోచన ఆపు. ప్రభు వద్దు ప్రభు, వద్దు ప్రభు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. వద్దు వద్దు ప్రభు. యమధర్మరాజా, కొద్ది క్షణాలలోనే వానికి ఆయు మూడుతుంది. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. రావణుడు కూడా సంహరింపబడ్డ మనం ఘన విజయాన్ని సాధిస్తాం. కానీ ఒక పతివ్రత పసుపు కుంకుమ కాపాడలేకపోయింది. ఇప్పటికైనా నా మాట వినండి, ఆ మహాపతివ్రతా శక్తి నాపడం సాధ్యం కాదు. సులోచన శోకాగ్నిలో విశ్వం విధ్వంసం కాకముందే మేఘనాథుని శిరస్సు నామక సరంజిత కిరీటాలంకృతం ఈ శిరస్సు ఏమైపోయినది? ఎక్కడున్నది ప్రభు? నీ దర్శనం నాకు ప్రసాదించరా ప్రభు. సులోచన, కళారంగంలోనికే ప్రవేశించావా సులోచన? అవును ప్రభు, నా స్వామి శిరస్సు కోసమే అన్వేషిస్తున్నాను. ఆ శ్రీరామచంద్రుని అర్థిస్తామని వెళుతున్నాను. సులోచన, హరింపరాని మహా అవమానం. వీరపత్నివి, వీరసింహుని కోడలివి, తీరురాలివై వైర నర్సింపబోట అసంభవం. అసంభవం సులోచన, ఈ మేఘన నా మేఘనాథుని ఒక్క శిరస్సుకు బదులు ఆ రామలక్ష్మణులను సంహరించి వారి రెండు శిరస్సును నీకు కానుకగా అర్పిస్తాను. నీ పగ చల్లారుస్తాను సులోచన. ఆ శిరస్సు నాకు, నా స్వామి శిరస్సు నాకు, నా హృదయతో నా నాథుని శిరస్సే నాకు కావాలి. నా నాథుడు పునర్జీవితుడి, నన్ను కనికరించాలి. నా స్వామిని నేను చేతులారా పూజించుకోవాలి. నన్ను నిరోధించకండి. మన్నించండి మహారాజా, ప్రపంచంలోని ఏ శక్తి నన్ను నిరోధించలేదు. సులోచన, సులోచన, నీ వచ్చేలోపుగా నా పుత్రుని అంత్యక్రియలు పూర్తి చేస్తాను సులోచన. మహారాజా, నా భర్త దేహాన్ని భద్రపరచండి. అలాగే సులోచన. సులోచన, త్రికరణ శుద్ధిగా నీ స్వామిని ప్రేమించి పూజించే పత్నివైతే నీ ఆత్మశక్తిని ప్రదర్శించు.
ఆ రాముడే నీ నాజుని శిరస్సు తెచ్చి నీకు అర్పించాడు. అదే ఆ రామునికి సరైన శిక్ష, నీ పాతివత్యానికి తగు పరీక్ష.
చూశాను. ఇది ఒక్కసారి లోచన అని నోరారా పిలవండి స్వామి. సులోచన స్వామి, మళ్ళీ నన్ను ఎందుకు బ్రతికించావు సులోచన? ఇంకా నిన్ను బాధ పెట్టడానికి నా స్వామి నన్ను ఎప్పుడూ బాధించరు. నాకంతా తెలుసు సులోచన, నిన్ను నేను సుఖ పెట్టలేకపోయాను. ప్రేమ బంధాన్ని తెచ్చి శృంఖలా బంధం తగిలించా, అంతఃపుర మందిరం నీకు దూరం చేసి చెరసాలలో వేసా, అన్న పానీయాలు లేకుండా నిన్ను స్పృశింపజేశా. ఈ దయారహితుని పాషాణ హృదయుణ్ణి ఈ లోకం భరించలేదు సులోచన. ఆ మాటను కండి స్వామి, ఆ మాటను కండి. రాజు చేసిన అన్ని అక్షరాలు ఆచరిస్తామని మీరు ఆదర్శ జీవితాన్ని ప్రదర్శించారు, అందుకు నాకు ఆనందమే కాని ఆవంత కూడా బాధ లేదు. అదంతా ఒక కళ. నా స్వామి నాకు మళ్ళీ లభించారు, నా తపస్సు ఫలించింది. ఇంకా మనకు ఏ బాధలు లేవు స్వామి. సులోచన స్వామి, నాకు తీరని బాధ ఉంది. నిరపరాధమైన నేను నిరాహార శిక్ష విధించాను. ఈ రణరంగంలో నీ దీక్ష విరమించడానికి ఇంత పలహారం, ఇన్ని మంచి నీటి ఇవ్వడానికి నేను లోచుకోలేకపోయాను స్వామి. సులోచన, ఇదిగో తెలిపించు మేఘనాథ. దయామయ్యి, నీ ఔదార్యానికి కృతజ్ఞ. కాని నా చేతులా రాత్రిపిస్తేనే కాని ముట్టనని ప్రతినబట్టిన ఈ ధర్మశీలకు చేతులు లేని నేను ఎలా తినిపించగలను తల్లి? విచారించుకున్నాయన, నీ చేతితోనే తినిపి. మిమ్మల్ని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా
శాసనాన్ని ఉల్లంఘించడం జీవులకు అసాధ్యమమ్మా. నీ పాతివ్రత్య ప్రభావం వల్ల నీ పతికి మళ్లీ ప్రాణం పోసి పలికించుకున్నాం. కాని మీరు ఉభయులు జంటగా ఈ లోకంలో ఉండే అవకాశం లేదు. మీ ప్రేమ తప ఫలంగా శాశ్వత పుణ్యలోకాలకు జంటగా వెళ్ళి మీ ఆనందాలు పండించుకు. ధన్యోస్మి రామచంద్ర, ధన్యోస్మి.